రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో ప్రీమియం బైక్ సెగ్మెంట్లో బాద్షా. ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. 250 సీసీ కంటే ఎక్కువగా ఉన్న బైక్స్ సేల్స్ చూసుకుంటే అందులో 93% రాయల్ ఎన్ఫీల్డ్ సేల్సే ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్స్లలో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎవరో చెప్పినట్టు బెల్లం ఎక్కువగా ఎక్కడుంటే అక్కడ ఈగలు వాళ్తాయని, ఎక్కువగా సంపాదిస్తే దిష్టి తగులుతుంది అని చెబుతూ ఉంటారు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ మీద కూడా హీరో మరియు బజాజ్ యొక్క కన్నుబడింది. వీళ్ళు ఇంతకుముందు ప్రీమియం సెగ్మెంట్కి దూరంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ప్రీమియం బైక్స్ అమ్మాలని చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు. హీరో హార్లీ డేవిడ్సన్తో చేతులు కలిపి X440 అనే ఒక కొత్త బైక్ని లాంచ్ చేసింది. ఇంకా బజాజ్ లండన్కి చెందిన ట్రయంఫ్ మోటార్స్తో టైఅప్ అయి స్పీడ్ 400 అనే ఒక బైక్ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మీటింగ్ జూలై 3 మరియు 5 తారీఖులలో జరిగింది. దీంతో ఐసర్ కంపెనీ, అదే రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క పేరెంట్ కంపెనీ, దాని షేర్స్ ఒక్క రోజులోనే 6% తగ్గిపోయాయి. అలాగే 5 రోజుల దాకా పడిపోతూ దాదాపు 12% కంటే ఎక్కువగా పడిపోయింది. అయితే ఇక్కడ అందరి క్వశ్చన్ ఏంటంటే, ఈ 2 పెద్ద కంపెనీలు కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ని వెనక్కి నెట్టేస్తాయా? అసలు ఎందుకు హీరో మరియు బజాజ్లు ప్రీమియం బైక్ సెగ్మెంట్లోకి రావాలనుకుంటున్నాయి? ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్లో రారాజుగా ఎదగడానికి కారణాలేంటి? ఇలాంటి క్వశ్చన్లన్నీ ఈరోజు ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతాయి. సో అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇండియాలో మోటార్ సైకిల్ మార్కెట్ 3 రకాలుగా ఉంటుంది. 1, ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో 76 సీసీ నుంచి 100 సీసీ బైక్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. 2018 ప్రకారం చూసుకుంటే వీటి మార్కెట్ షేరు 59% ఉంది. 2, కమ్యూటర్ బైక్స్, అంటే ఈ సెగ్మెంట్లో 110 సీసీ నుంచి 150 సీసీ బైక్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. దీని మార్కెట్ షేరు 2018 ప్రకారం 26% ఉంది. ఇంకా 3, ప్రీమియం బైక్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో 150 సీసీ కంటే ఎక్కువగా ఉన్న బైక్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. దీని మార్కెట్ షేరు 2018 ప్రకారం 14% ఉంది. అయితే 5 సంవత్సరాల తర్వాత, అంటే 2023కి వీటి మార్కెట్ షేర్స్ ఎలా ఉన్నాయి? ఎంట్రీ లెవెల్ బైక్స్ 2023లో 51%కి తగ్గిపోయింది. మిడిల్ లెవెల్ బైక్స్ 26% నుంచి 30%కి పెరిగింది. ఇంకా ప్రీమియం బైక్ సెగ్మెంట్స్ 14% నుండి 18%కి పెరిగింది. అంటే ప్రజలు ఎంట్రీ లెవెల్ బైక్స్ కంటే ప్రీమియం బైక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంక్రీజ్ డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే మెల్లమెల్లగా ఇండియా యొక్క ఎకానమీ పెరుగుతూ ఉంది. ప్రతి మనిషికి ఆదాయం పెరుగుతూ ఉంది. ఆదాయం పెరుగుతున్నప్పుడు మనిషి లగ్జరీ ఐటమ్స్ వైపు మొగ్గు చూపుతున్నాడు. అందుకే ప్రజలు ఎంట్రీ లెవెల్ బైక్స్ కాకుండా ప్రీమియం బైక్స్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇంకా 2, లైఫ్ స్టైల్లో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంతకు ముందు చూసుకుంటే కొంచెం తక్కువగా తిని భవిష్యత్తు కోసం కొంచెం దాచిపెట్టుకోవాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ యోలో, అంటే యూ ఓన్లీ లివ్ వన్స్, ఉన్నది ఒక్కటే ఒక జీవితం, సంపాదించండి, ఎంజాయ్ చేయండి. ఇంకా 3, డిమాండ్ ఫర్ హై క్వాలిటీ. ఈ రోజుల్లో మనం చూసుకుంటే బ్రాండ్స్కి డిమాండ్ పెరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు చిన్న చిన్న బైక్స్ చాలట్లేదు, పెద్ద పెద్ద ప్రీమియం బైక్స్ కావాలి, బ్రాండ్ ఉన్న బైక్స్ కావాలి, బ్రాండ్ ఉన్న బట్టలు కావాలి, బ్రాండ్ ఉన్న షూస్ కావాలి, టెక్నాలజీ ఉన్న బైక్ కావాలి, ఇలా ప్రతి దాంట్లో కూడా బ్రాండ్ని వెతకడం మొదలుపెట్టారు. 2011-12 ప్రకారం చూసుకుంటే 250 సీసీ కంటే ఎక్కువగా ఉన్న బైక్స్ కేవలం 1% మాత్రమే సేల్ అయ్యేవి. కానీ ఇప్పుడు దీని మార్కెట్ 8% పెరిగింది. అయితే సంవత్సరానికి 100,000 బళ్ళు అమ్ముడవుతున్నప్పుడు బజాజ్ వాళ్ళు, హీరో వాళ్ళు, హార్లీ వాళ్ళు పోనీలే వదిలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 800,000 బళ్ళు అమ్ముడవుతున్నప్పుడు ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే హీరో మరియు బజాజ్లు ఈ ప్రీమియం బైక్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యాయి. అయితే ఈ కంపెనీలు సొంతగా బైక్ లాంచ్ చేసినా కానీ ఆ బైక్ మార్కెట్లో హిట్ అవుతుందా లేదా అంటే తప్పకుండా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే బజాజ్ కేటీఎం బైక్ని లాంచ్ చేసింది, మొదట్లో బాగానే నడిచింది, కానీ తర్వాత దాన్ని ఊసే లేదు. హోండా CB350 లాంచ్ చేసింది, దాన్ని కొన్నోడే లేడు. అలాగే మహీంద్రా సపోర్ట్తో జావా బైక్స్ని లాంచ్ చేశాను, దీనికి డిమాండ్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు రాయల్గానే ఉంది, దీని డిమాండ్ ఎక్కడ కూడా తగ్గనే లేదు. ప్రజలకి హీరో కంపెనీ అనగానే ఎంట్రీ లెవెల్ బైక్సే గుర్తుకొస్తాయి. వీళ్ళ కంపెనీ మీద ఏదైనా ప్రీమియం బైక్ వస్తే ఎవరు కొనరే కొనరు. ఎందుకంటే 250 సీసీ కంటే ఎక్కువగా ఉన్న బైక్స్ అమ్మాలంటే మార్కెట్లో మంచి బ్రాండ్ వాల్యూ కావాలి. కస్టమర్కి ఆ బైక్ మీద కూర్చుంటే ఒక ఫీలింగ్ రావాలి. ఇప్పుడు చూడండి,
రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నానని ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది, ప్రజల రియాక్షన్ కూడా వేరుగా ఉంటుంది. అది బ్రాండ్ వాల్యూ. అందుకే ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అవ్వాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఈ ఒప్పందంతో ఇండియన్ కంపెనీస్కి ఏంటి లాభం? వీళ్ళ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా వీళ్ళ ఎంట్రీ లెవెల్ యూజర్స్కి రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు అవుతుంది. ఇండియన్ కంపెనీకి లాభమే, సరే ఫారిన్ కంపెనీకి ఏంటి లాభం? 250cc కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ షేర్ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే 93% సేల్స్ చేస్తుంది. సెకండ్ ప్లేస్లో హోండా 4% సేల్స్ చేస్తుంది. ఇంకా ట్రయంఫ్ మోటార్స్ షేర్ చూసుకుంటే 0.14% ఉంది. హార్లీ డేవిడ్సన్ 0.04% ఉంది. రఫ్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 250cc కంటే ఎక్కువగా ఉన్న బైక్స్ 10,000 bikes అమ్మితే అందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే 9,300 bikes అమ్ముతుంది. దాని తర్వాత హోండా బళ్ళు 400 bikes అమ్ముడవుతున్నాయి. 14 ట్రయంఫ్ బండ్లు, 4 హార్లీ డేవిడ్సన్ బళ్ళు సేల్ అవుతున్నాయి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫారెన్ కంపెనీస్ మార్కెట్ షేరు మన ఇండియాలో ఎలా ఉందో. ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బైక్స్ కాదు, లగ్జరీ బైక్స్ అమ్ముతూ ఉన్నారు. హార్లీ డేవిడ్సన్ బళ్ళు 17 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా ట్రయంఫ్ బళ్ళు 2 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. ఇన్ని డబ్బులు పెడితే ఇండియన్స్ ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అందుకే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఉన్న బైక్ కంపెనీస్తో టైఅప్ అయ్యి తక్కువ ప్రైస్కి బైక్స్ లాంచ్ చేసి వాళ్ళ మార్కెట్ షేర్ని ఇండియాలో పెంచుకోవాలనుకుంటున్నారు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో అంత దమ్ముందా? దీన్ని ఓడించడానికి హీరో, బజాజ్, ట్రయంఫ్, హార్లీ డేవిడ్సన్ ఇంతమంది కలిసి రావాలా? అంటే అవును, రాయల్ ఎన్ఫీల్డ్ మీద 30% మార్జిన్ ఉంటుంది. దీనికి దరిదాపుల్లో కూడా ఏ బైక్ కంపెనీ కూడా మార్జిన్ ఇవ్వలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ 2 lakhs లోపల ప్రీమియం బైక్ లాంచ్ చేసింది. దీంతో యూజర్కి మంచి బడ్జెట్లో ఒక లగ్జరీ బైక్ దొరుకుతుంది. ట్రయంఫ్ మరియు హార్లీ డేవిడ్సన్తో కంపేర్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువ ధరకే వస్తుంది. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ 1950స్లో ఇండియన్ ఆర్మీస్ కోసం డిజైన్ చేశారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, దీని సౌండ్కి అందరూ ఫిదా అయిపోతారు. కొంతమంది అయితే కేవలం దీని సౌండ్ కోసం మాత్రమే బైక్స్ కొంటూ ఉంటారు. దీని క్వాలిటీ ఒకప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు మాత్రం మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి బైక్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు. హార్లీ డేవిడ్సన్ బండి నడపాలని అందరికీ ఉంటుంది, కానీ అంత డబ్బులు ఉండవు. డబ్బులు లేవు కదా అని మరీ చిన్న బండి అయితే నడపరు కదా. ఈ రెండింటి మధ్య ఏ బైక్ ఉంది అంటే రాయల్ ఎన్ఫీల్డే కనిపిస్తుంది. హార్లీ బైక్ అంత లగ్జరీ ఫీచర్స్ బుల్లెట్లో కూడా ఉన్నాయి, అందుకే యూజరు బుల్లెట్ మీద కూర్చొని ఆ లగ్జరీని ఫీల్ అవుతున్నాడు. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ 1గా ఉంది. అయితే ఈ రెండు బైక్స్ వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే ఖచ్చితంగా ప్రైస్ ఇంపాక్ట్, ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు వచ్చిన కొత్త బైక్స్ కూడా 2 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ కంపెనీల మధ్య ప్రైస్ వార్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో చెప్పండి, మీకు నచ్చిన బైక్ ఏదో కూడా కింద కమెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.